ఫ్రెండ్స్, మీకు సబ్స్క్రైబ్స్ అండ్ వ్యూస్ వస్తలేవా? అయితే ఈ రెండు సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఈ రెండు సెట్టింగ్ కంపల్సరీ వైట్లిస్ట్లో ఆన్ చేసుకోండి. కంపల్సరీ ఈ రెండు సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మీకు వ్యూస్ ఎలా పెరుగుతాయో అండ్ సబ్స్క్రైబ్స్ ఎలా పెరుగుతారో చూడండి ఒకసారి. సో కొత్త క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే, ఛానల్ కొత్త క్రియేట్ చేసి ఏం చేస్తున్నారంటే, సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటలేరు. ఆ సెట్టింగ్స్ ఆన్ ఎలా చేయాలి నేను చూపిస్తాను. ఎందుకంటే ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటేనే మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళకి. మీరు కొత్తగా ఉన్నారు, వేరే వాళ్ళకి కూడా కొత్తగా ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. సెట్టింగ్ ఆన్ చేసుకుంటే వీడియోస్ అనేది కొన్ని రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేస్తే సబ్స్క్రైబ్స్ వస్తారు, ప్లస్ అండ్ వ్యూస్ వస్తాయి. అది ఎలా అనేది మీకు స్క్రీన్ రికాల్ అయితే చూపిస్తాను. స్క్రీన్ రికాల్ అయితే చూడండి, ఇక్కడ చూడండి, మీరు కామెంట్లో వెళ్ళండి. సో ఇక్కడ కామెంట్లో వెళ్ళండి. ఈ కామెంట్లో వెళ్తే ఇక్కడ సెట్టింగ్ చాలా మెయిన్ సెట్టింగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయరు, కొందరు ఎలా అంటే అబ్జర్వ్ చేయరు. ఇక్కడ దీన్ని ఫాలో అవుతారు, దీన్ని ఫాలో అవుతారు, ప్లస్ దీన్ని ఫాలో అవుతారు, దీన్ని ఫాలో కారు. ఓకే, దీన్ని ఫాలో అవ్వండి. ఎలా ఫాలో అంటే ఇక్కడ చూడండి, దీనికి ఒకే వేసుకోండి. దీనికి ఒకే వేసుకుంటే ఇక్కడ చూడండి, కామెంట్ టైప్ ఉంది. ఇక్కడ చూడండి మెయిన్, జస్ట్ మీరు వాచ్ చేయండి వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో, వాచ్ చేయండి. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబ్స్ కంపల్సరీ వస్తాయి అండ్ వ్యూస్ వస్తాయి. చూడండి, ఈ పబ్లిక్ చేసేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ పబ్లిక్ ఉంది కాబట్టి సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి ఉంది. సో మీకు సెట్టింగ్స్ లేకుంటే ఇక్కడ మీరు పబ్లిక్ పెట్టండి కంపల్సరీ. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏముంది, రెస్పాన్స్ స్టేటస్ ఉంది. ఇక్కడ రెస్పాన్స్ స్టేటస్ చూడండి, ఐ హావెంట్ రెస్పాన్స్డ్ ఉంది. సో మీరు ఏదైతే కామెంట్ వస్తుందో ఆ కామెంట్ ఇక్కడ రెస్పాన్స్ అని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. మీ కామెంట్ డిస్ప్లే అవుతుంది అన్నమాట, డిస్ప్లే కావాలి కంపల్సరీ. ఓకే, ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను బ్యాక్ వస్తా. ఇక్కడ చూడండి, ఆ ఈవెంట్ రెస్పాన్స్ అంటే దీన్ని క్లిక్ చేసేస్తే, తీసేస్తే మనకి ఇక్కడ అన్ని కామెంట్ వస్తాయన్నమాట. సో అట్లా ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఇక్కడ ఐ రెస్పాండ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఐ రెస్పాండ్ అంటే మీకు అన్ని మెసేజెస్ మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఇట్లా మీరు ఐ రెస్పాండ్ అని ఓకే వేసుకుంటే మీ కామెంట్ వచ్చింది ఓకే ఉంటుంది, అండ్ మీ కామెంట్ ఎవరైనా రిప్లై ఇస్తారు కదా అది డిస్ప్లే అవుతుంది. లేదు కొందరు ఏం చేస్తారంటే, కామెంట్ వస్తుంది, కామెంట్ రాగానే మనం కొంచెం చూసిన వెంటనే మన కామెంట్ అనేది హైడ్ అయిపోతుంది. మెయిన్ టాపిక్ అన్నమాట. సో అది ఇక్కడ ఐ రెస్పాండ్ అని ఓకే వేసుకోండి. ఇది ఒకటి అన్నమాట. ఇక్కడ సర్చ్ ఫర్ కీవర్డ్స్ ఉంది, దీనికి వదిలేయండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏముంది అంటే, మ్యాజిక్ ఉంది ఇక్కడ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూసింట్రా. ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ ఏముందండి, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏముంది, 100 సబ్స్క్రైబ్స్ ఉన్నారు అండ్ 1K సబ్స్క్రైబ్స్ ఉన్నారు అండ్ 10K సబ్స్క్రైబ్స్ ఉన్నారు అండ్ 100K సబ్స్క్రైబ్స్ ఉన్నారు అండ్ 1 మిలియన్ అండ్ 10 మిలియన్. ఇది ఎందుకుంది అంటే, ఇప్పుడు చూడండి, నీ కొత్త క్రియేట్ కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళకి 1 మంత్ బిఫోర్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఎంత ఉంటారు సబ్స్క్రైబ్స్, 70, 80, 100 బిలో ఇట్లా సబ్స్క్రైబ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే, 100 బిలో సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం చేయాలా, 100కి సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ 100కి సెలెక్ట్ చేసుకోవాలా ఇది. లేదు మీకు 100+ అంటే 200+ 300+ ఇట్లా సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ 1K సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. ఓకే, ఇది 1K సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు 1K+ ఉంటే ఇక్కడ ఏం చేయాలా, 10K సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఈ 10K సెలెక్ట్ చేసుకోవాలా. 1K+ ఉంటే సబ్స్క్రైబ్స్ 10K సెలెక్ట్ చేసుకోవాలా, 10K+ ఉంటే 1 లక్ సెలెక్ట్ చేసుకోవాలా. 100K. ఓకే, సో 100K ఉంటే 1 మిలియన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేదు 1 మిలియన్ ఉంటే 10 మిలియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. సో కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఏంటంటే, 100+ ఉంటారు సబ్స్క్రైబ్స్, మ్యాక్సిమం అందరికి 100+ ఉంటారు. సో నాకు కూడా ఇప్పుడు ఎంత ఉందండి, నా సబ్స్క్రైబ్స్ 380 ఎంత ఉందండి, నేను చూడలే, 300+ ఉంది నాకు సబ్స్క్రైబ్స్ అయితే. సో ఇక్కడ నేనేం సెలెక్ట్ చేసుకుంటా అంటే, ఇక్కడ 1K సెలెక్ట్ చేసుకుంటా. ఈ 1K సెలెక్ట్ కంపల్సరీ నేను చేసుకోవాలా, ఎందుకంటే నేను సెట్టింగ్ చేసుకోవాలి. ఇది ఒకటి మెయిన్ పాయింట్, అది ఇక్కడ నేను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది సెట్టింగ్ కంపల్సరీ చేసుకున్నాలా, నేను ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లైకు ఓకే వేసుకుంటున్నా. సో ఇది ఈ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మీకు ఇక్కడ బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ అనాలిస్ట్కి వెళ్ళండి. అనాలిస్ట్కి వెళ్తే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఎంత ఉందండి వ్యూస్, 8.9 ఉంది. ఇది ఒరిజినల్గా వచ్చిన వ్యూస్, 28 డేస్లో మనకు ఒరిజినల్గా వచ్చిన వ్యూస్, ఎక్కడుండో మనం తెచ్చుకోలేం వ్యూస్. ఎందుకంటే నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ ఎంత వచ్చిందండి వ్యూస్, 8.9K.
మంచిగా వస్తున్నాయి కదా వ్యూస్. ఇది ఒకటి మెయిన్ టాపిక్. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వర్జువల్గా వ్యూస్ నేను ఎక్కడ నుండే తెచ్చుకుంటా లేను. 7 డేస్ క్లిక్ చేస్తే ఇక్కడ 7 డేస్ది క్లిక్ చేస్తే చూడండి దాదాపు 3000 బిలో వ్యూస్ వచ్చినాయి అన్నమాట నాకు. ఓకే ఇది ఒకటి. సో బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళండి. అనలిస్ట్కి వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది రీసెర్చ్ ఉంది. ఈ రీసెర్చ్కి ఓకే వేసుకోండి. ఈ రీసెర్చ్కి ఓకే వేసుకుంటే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే మీ ఏదైతే కేటగిరీ ఉందో సంథింగ్. ఒక నేను వ్లాగ్ ఛానల్ తీసుకుంటున్నా లేదు కుకింగ్ ఛానల్ తీసుకుందాం. కుకింగ్ ఛానల్ తీసుకుంటే మీకు మీ కుకింగ్ ఛానల్ ఉంది అనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయండి. ఏం ఛానల్ చేస్తారు కుకింగ్. సో ఇట్లా కుకింగ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఏమొస్తుంది అండి ఆడియన్స్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఇక్కడ మనకు డిస్ప్లే అయితే ఈజీ కుకింగ్ రెసిపీ ఫర్ డిన్నర్ అంట. సో ఇది ఒకటి అయిపోయింది కుకింగ్ వీడియోస్ విత్ రెసిపీస్. ఓకే ఇది ఒకటి అయిపోయింది మేకింగ్ కుకింగ్ వీడియో ఆన్ యూట్యూబ్. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడవచ్చు దీనికి ఏది నస్తే అది ఇక్కడ లవ్ సింబల్ పెట్టుకోవచ్చు అదన్నమాట. సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ నా ఛానల్ ఏంటి యూట్యూబ్ టిప్స్ చెప్పడం. సో యూట్యూబ్ టిప్స్ చెప్పాలంటే నేను ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్స్ కొన్ని యూట్యూబ్ టిప్స్ ఇట్లా రాయొచ్చు వైవయు యూట్యూబ్ టిప్స్. సో యూట్యూబ్ టిప్స్ సెర్చ్ చేస్తే యూట్యూబ్ టిప్స్ సెర్చ్ చేస్తే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. సో అంటే నాకు సంబంధించిన రికమెండ్ అవుతున్నట్ట సెర్చ్ ఫర్ యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్ అన్నమాట. ఇవి ఇలాంటి వీడియోస్ చేయాలన్నట్టు నేను కూడా. సో ఇది ఇది టాపిక్. కంపల్సరీ ఇలాంటి టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. మీ ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ ఇక్కడ సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సెర్చ్ చేస్తేనే మీకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఆ కేటగిరీకి సంబంధించిన ఎలాంటి వీడియోస్ తీయాలా యూట్యూబ్ అంటే యూట్యూబే చెప్తుంది మనకు ఇలాంటి వీడియోస్ తీయండి. ఆడియన్స్ ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఇలాంటి వీడియోస్ తీయండి అన్నమాట చెప్తున్నారు. ఓకే ఇది ఒకటి అయిపోయింది మెయిన్. ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్ వస్తే మెయిన్ థింగ్ ఇక్కడ ఏముంది ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. ఈ పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకోండి. ఈ పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకుంటే ఇక్కడ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ ఇది ఆఫ్ ఉంది కదా ఇది ఆఫ్ ఉంటుంది. ఆఫ్ ఉంటే ఏమవుతుంది అంటే మన వీడియోస్ అనేది రికమెండ్ చేయాలి. ఇప్పుడు కొత్త క్రియేటర్స్ ఏం చేస్తారంటే మన వీడియో చూస్తారు. చూసిన వెంటనే ఈ వీడియో చూస్తారు. చూసిన వెంటనే వేరే వీడియో రికమెండ్ కావాలి వాళ్ళకి. సో ఆ వేరే వీడియో రికమెండ్ కాకుండా ఇది ఆఫ్ ఉంటే రికమెండ్ కాదు ఆన్ ఉంటే రికమెండ్ అవుతుంది అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఆన్ చేసుకోండి కంపల్సరీ. ఇది మీకు ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. ఓకే ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు 2 సెట్టింగ్స్ అని చెప్పాను కదా 2 సెట్టింగ్స్ కంపల్సరీ ఆన్ చేసుకోండి. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో ఇలాంటి టిప్స్ అయితే నేను తెస్తాను. కంపల్సరీ మన వీడియోస్కి అయితే వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి.